హలో వ్యూవర్స్, శ్రావణి కిచెన్కు స్వాగతం. శ్రావణి కిచెన్లో క్యారెట్ హల్వాను టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనం క్యారెట్ హల్వాకు మామూలు క్యారెట్ కాకుండా రెడ్ కలర్లో ఉండే క్యారెట్ని తీసుకోవాలి. వీటిని బొంబాయి క్యారెట్ అని కూడా అంటారు. ఈ క్యారెట్తో హల్వా చేస్తే హల్వా చాలా రుచికరంగా ఉంటుంది. ముందుగా క్యారెట్లను శుభ్రం చేసి సన్నగా తురుముకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ క్యారెట్లను హల్వా చేస్తున్నా. ఇలా ఈ విధంగా తురుముకోవాలి. క్యారెట్ హల్వా చేయడానికి మిగతా ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నెయ్యి, కొన్ని బాదాములు, కొన్ని క్యాషనట్స్, తరువాత వచ్చేసి క్రీమ్. క్యారెట్ హల్వాలో ఫ్రెష్ క్రీమ్ వేయడం వలన హల్వా చాలా టేస్టీగా స్మూత్గా వస్తుంది. మీరు క్రీమ్ యూస్ చేయకపోతే పాలను ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. 1/4 కప్పు చక్కెర, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 1 కప్పు పాలు. మీరు ఫ్రెష్ క్రీమ్ వాడకపోతే మరో 1/2 కప్ పాలను ఎక్కువగా తీసుకోండి. ఇప్పుడు క్యారెట్ హల్వా ఎలా చేయాలో, ఆ ప్రిపరేషన్ ఏంటో ముందుగా చూద్దాం. అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ముందుగా క్యారెట్ హల్వా చేయడానికి గ్యాస్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి. విడల్పాటి గిన్నె పెట్టుకుంటే క్యారెట్ హల్వా చేయడానికి సులభమవుతుంది. ఇప్పుడు మనం ముందే తురిమి పెట్టిన క్యారెట్ తురుమును ఇందులో వేయాలి. ఇప్పుడు క్యారెట్లోని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సుమారు 15 నిమిషాల సమయం పడుతుంది. ఇందులోని వాటర్ పూర్తిగా ఇంకిపోయేదాకా క్యారెట్ని ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు క్యారెట్లో పచ్చివాసన, వాటర్ పూర్తిగా తగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో నెయ్యిని యాడ్ చేయాలి. ఇప్పుడు ఇలా నెయ్యిని వేసిన క్యారెట్ని బాగా, అంటే నెయ్యిలో ఉడికించుకోవాలి. ఇలా 1-15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి 10-15 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 15 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు పాలను వేయాలి. ఆ తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ని వేయాలి. ఇలా ఫ్రెష్ క్రీమ్ వేయని వారు పాలను మరిన్ని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ని మీడియం మంట పైన పెట్టుకుని పైనుండి మూత పెట్టి 20-30 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 25 నిమిషాలు అయ్యింది. ఒకసారి కలుపుకుందాం. మనం క్యారెట్లో వేసిన పాలు మొత్తం ఉడికిన తర్వాత ఇప్పుడు చివరిగా పంచదారను వేయాలి. అలాగే యాలక్కుల పొడిని కూడా వేయాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. షుగర్ వేసిన తర్వాత వాటర్గా అయిపోతుంది. ఆ వాటర్ పూర్తిగా అయిపోయేంత వరకు 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాలు అయ్యింది. ఒకసారి కలుపుకుందాం. చూడండి, హల్వా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. క్యారెట్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు చివరిగా ఇందులో
ఇలా కట్ చేసిన బాదం జీడిపప్పులను యాడ్ చేయాలి. బాగా కలుపుకోవాలి. మరో 5 నిమిషాలు మీడియం మంటపై ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది హల్వా కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఈ విధంగా ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ క్యారెట్ హల్వా తయారైనట్టే. సో ఫ్రెండ్స్, ఈ క్యారెట్ హల్వా మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయగలరు. మరిన్ని రుచుల కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.